మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వెల్వర్తి గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి బాలాభిషేకం చేస్తూ మరి రాఖీ కట్టిన సందర్భంలో మరి వివిధ మహిళా సంఘాల నుంచి వచ్చిన మహిళలు మరి ఈ ప్రోగ్రాం ని విజయవంతం చేశారు. ఈ మహిళలకు సంబంధించి మరి మన ప్రభుత్వము మరి ఎక్కడ లేని విధంగా మరి చాలా స్కీములు మరి మహిళల కోసము ఇవ్వడం జరిగింది. ఆసరా పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, బీడీ కార్మికుల పింఛన్లు కానీ, ఒంటరి మహిళ పింఛన్లు కానీ, అదేవిధంగా మహిళలకు మరి ప్రసూతి సమయంలో మరి కేసీఆర్ కిట్లు కానీ మరి మరి ఇవన్నీ కూడా మహిళా సాధికారత వైపుగా మరి మన యొక్క ప్రభుత్వము మన యొక్క కేసీఆర్ గారి ఆలోచన విధానము మరి మహిళా సాధికారత కోసము ముందుకు నడుస్తుంది. కాబట్టి మహిళలు గమనించాలని మనవి చేస్తున్నాం. ఈరోజు మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి దేశంలో మరి ఎక్కడ లేకుండా లేని విధంగా రైతు బంధు పథకము మరి ఈ పథకం ఉద్దేశము ఎరువులకు రైతులకు ఎరువుల పంపిణీ కోసము మరి అదే విధంగా మరి కళ్యాణ లక్ష్మి గాని, షాది ముబారక్ గాని, మన పేదింటి ఆడపిల్లలకు మరి ఎంతో మేలు చేసే విధంగా మరి 116 రూపాయలను మరి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి మహిళల కోసము అనేక కార్యక్రమాలు అనేక స్కీములు ప్రవేశపెట్టి మరి దేశంలోనే మన తెలంగాణను ఆదర్శ తెలంగాణగా తీర్చిదిద్దినటువంటి ఘనత సీఎం కేసీఆర్ గారిది. అదేవిధంగా మనకు చాలా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు ఇది. దాదాపు భారతదేశంలో ఇంత పెద్ద మరి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎక్కడ లేదు. దీనివల్ల దాదాపు మరి 1,00,000 మాగాని మరి నీటి వసతి అందించబడుతుంది, మాగానిగా తయారవుతుంది. ఇట్లాంటి ఒక ఉత్తమైనటువంటి ఆలోచన విధానాలు మరి తెలంగాణ కోసము ఆయన చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే దిశగా సీఎం కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అదే దిశగా ఇప్పుడు దళిత బంధు వస్తుంది. ప్రతి కుటుంబానికి కూడా 10,00,000 ఇచ్చేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం వస్తుంది. అదేవిధంగా వెనక ముందు మరి దీని తర్వాత బీసీ బంధు కూడా వచ్చేటట్టు. కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైన రోజు, మహిళల దినోత్సవము. మన కేసీఆర్ గారు మన రాష్ట్రం కోసము ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు. అందులో కళ్యాణ లక్ష్మి పథకము నిరుపేద ఆడ కూతుర్లకు సహాయపడతానని భరోసాతోటి కళ్యాణ లక్ష్మి పథకాన్ని పెట్టినాడు. తర్వాత ముస్లింలకు కూడా షాది ముస్లింల ఆడకూతుర్ల కూడా సాయం చేయాలన్న ఉద్దేశంతో పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతు బంధు పథకం కూడా ప్రవేశపెట్టారు. రైతులకు విత్తనాలు గాని వాళ్లకు అవసరం అవుతాయని రైతు బంధు పథకము పెట్టి వాళ్లకు రైతులకు ఎంతో సాయం చేస్తున్నారు. తర్వాత రైతు బీమా పథకము మరియు పల్లె ప్రగతి హరితహారము పథకము, పింఛన్లు, అసార పింఛన్లు విదంతులకు మరియు విదంతులకు మరియు ముసలి వాళ్లకు మరియు విదంతులకు, వికలాంగులకు అసార పింఛన్లు ఇచ్చి ఎంతో వాళ్లకు భరోసా అయ్యి వాళ్ళ జీవితాలని నిలబెడుతున్నాడు. మరియు జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. మూడు తీసుకున్నావా?